నిన్నట్లా కాకుండా ఈ రోజు లేచి తీరాల్సిందే రా ఇదే వేషం అర్ధరాత్రి చొక్కాలాగు ఉత్తినే సర్దాకి వెరైటీగా ఉంటుందని రండి నిన్న సెక్షన్ 99 రై కర్పసావం కలిగించుట స్త్రీ యొక్క ప్రాణమును కాపాడు నిమిత్తం సద్భావంతో కలిగింపబడినవే తప్ప ఏం రాసావు చదువు స్త్రీ యొక్క గర్భస్రావము ప్రాణ అబ్బెబ్బే రాంగ్ ఆల్ రాంగ్ ప్రాణము నిమిత్తము సద్భావము తప్ప ఆ స్త్రీకి అది కలిగించుట అపరాధమగును సరిగ్గా రాశావా ఇలా అయితే పాస్ అయినట్టే యువర్ టైర్డ్ నా పొద్దున్న చదువుకుందాం అలారం పెట్టానుగా పోరా గోపాలం గారు ఏం పెళ్ళాలం గారు అలారం వద్దండి ఎంచేతండి ఆ తెల్లార్జం పాఠాలు కూడా ఇప్పుడే చదివేద్దామండి నిద్ర చాలడం లేదండి ఆ కంద కేసు అక్కడే విన్నాను ఇంకా 100 కేసులు ఉన్నాయన్నావు శాంపిల్ ఒకటి చెప్పు శాంపిల్ అంటే ఏముందండి ఈయన ఆయన బామ్మర్ది కుకో ఈయన ఆయన బామ్మర్ది మందు కొట్టేసి అన్ని అబద్ధాలైన సినిమా 100 రోజులు ఆడతాను ఈయన ఆడదాన ఆయన తగద పడ్డారండి అన్ని అబద్ధాలే స్ట్రైటా డబ్బింగ్ స్ట్రైటేనండి మనోడు జోరెక్కుపోయి బామ్మర్ది పొర మీద బాటిల్ బద్దలు కొట్టాడు అడ్డా అమ్మన్నాడు మనోడిని అరెస్ట్ చేయకుండా ఆపడానికి ఎంత ఒకవేళ లోపల దోషిస్తే బెయిల్కి ఎంత ఓహో బెయిల్ రాకపోతే జైల్లో ఏసీ సెల్ సిక్కు ఇస్కి లేడీస్ సప్లైకి ఎంత ఆ సప్లై 5-స్టార్ రేంజ్ లో అయితే ఎంత సింగిల్ స్టార్ రేంజ్ లో అదే నాట్ సారా కక్క ముక్కలు 5-స్టార్ హై క్లాస్ సప్లైకి రోజుకు 10,000 అవుద్ది సింగిల్ స్టార్ నైట్ కి 2,500 అవుద్ది క్యాష్ అంత క్యాష్ దాని మీద 5% నా కమిషన్ 200 కొట్టించు ఇంకా ఏం జరగలేదు కదా జరిగితే చానా అవుద్ది ఇది రేట్లు చెప్పినందుకు ఫీజు ఓహో 400 ఇదిగో గురుగారు మీరు 200 అదేంటది అది 200 ఓహో ఇంకా ఇంకా అంటే మా ఊళ్ళో సవత్తల్లు ఉందండి చాలా అందంగా ఉంటది కానీ వీడు ఆవిడకు సవత్ కొడుకున్నాడండి ఆడ ఆవిడ మాట కాదని కులం తాడాపిల్లని పెళ్లి చేసుకున్నాడు టెంపుల్ మేనేజర్ రిజిస్టరా దండాల మార్పిడి ఆడుకో బిడ్డ పుట్టాడు మగాడ పుట్టేడ్డు అన్నా కదా ఆస్తి అంతా ఆడి చేతిలో ఉండిపోయిందండి అందుకే ఈవిడేమో ఆ బిడ్డను కిడ్నాప్ చేసి ఆస్తిలో సగం భాగం నాకు ఇవ్వకపోతే ఈయన మర్డర్ చేసేస్తానని బెదిరిస్తుందండి మీరు ఏం చేస్తారనో అది వెళ్ళడం ఆ బిడ్డను ఆడికి అప్పచెప్పాలి ఈవిడ నాకు అప్పచెప్పాలి వెరీ సింపుల్ సెక్షన్ 316, 413, 1886, 116 వెరీ ఈజీ అండి ఆవిడ ఈజీగా బొక్కలు పెట్టించవచ్చు ఖర్చు ఎక్కువ అవుద్ది ఎంత అవుద్ది అండి ఎంత అయితే ఎట్లా అండి ఎవరో 10,000 ఇక 5,000 గురు కుదిరేసిందండి ధైర్యం వచ్చేసింది అందుకే అసలు కేసు చెప్పేస్తాం మా ఊళ్ళో ఎలక్షన్ అపోజిషన్ గెలవకూడదు కానీ గెలిచి తీరతాడు అందుకే నాటు బాంబులు ఇసిరేసి సమరసంహారణ చేశాను
ఎంతమంది పోయి ఉంటారండి? అంటే పిల్ల జల్ల గొడ్డు గోద అంతా కలిపి 300 దాకా పోయారు. అంటే ఫ్యాక్షన్ కేసా? మా అమ్మగారు ఒప్పుకోరండి, నేను అసలు ఒప్పుకోనండి. మీ డబ్బు మీరు ఉంచుకోవాలి. ఇచ్చిన డబ్బు తీసుకోవడం నాకు అలవాట్లేదు. ఇప్పుడు నువ్వు ఈ డబ్బు తీసుకుని కేసుసరికి డీల్ చేయలేదు అనుకో, మనడు బాబు 200 బాబులు మిగిలినా నీ మీద వేయాల్సి ఉంటుంది. ఎరా కింద కూర్చో, వకీలు కేసుసరికి డీల్ చేయకపోతే ఏం చేసావు? ఆడ తలకే తీసేసి ఆడ గుమస్త కాడు చేతులు కొట్టేలేదా? అంతెందుకు మొన్నటికి మొన్నడు ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఎక్కడికి వెళ్ళాడు? ఒక జడ్జి గారి కుమార్తె, మరో మాజీ జడ్జి గారి మనవరాలు, అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారి ఇల్లాలు శ్రీమతి రాధాదేవి, ఇప్పుడు తను ఒక లాయర్ అవడం విశేషం. వివాహాత్ విద్యానాశాయ అంటారు. కానీ ఈ శ్రీమతి గారు పెళ్లైన ఏడాది తర్వాత లా పూర్తి చేసి స్టేట్ ఫస్ట్ ర్యాంక్ రా. పందార్స్ అయిపోయిందా? ఏమండో నాకు తెలియక అడుగుతాను, పంచదార చాలకపోతే ఇప్పుడు వెళ్ళి తెచ్చేస్తారా? ఈలో కాఫీ చల్లారిపోదు? మీ తెలివి తెల్లారినట్టే ఉంది. కాఫీతో పాటు కప్పులో పంచదార తేవాలని బుద్ధి ఉండొద్దు. పేపర్ ఇక్కడే మర్చిపోయారు, తీసుకెళ్ళి ఆడవండి అన్నట్టు ఈ పూట కూరేం చేయించమంటారు? వంకాయ మటను క్యాబేజ్ ఉన్నాయి, ఏదో ఆడవండి. ఎంతసేపు వంటలు వార్పులే గాని ఓ పేపర్ చూడటం, వార్తలు వినటం, నాకెందుకండి వార్తలు? ఉద్యోగాలా ఊళ్ళేలా? జడ్జి గారి పెళ్ళాం పేపర్ చూడదంటే మీకు కాదండి, నాకు సిగ్గుచేటు. పేపర్ తీసుకెళ్ళండి. ఎందుకండి అంత పట్టుదలగా పేపర్ చదవమంటున్నారు? ఇందులో కొత్త రకం పిండి వంటలు, పచ్చల గురించి ఏమైనా రాశారా? ఏమిటి? మన రాధమ్మ ఫస్ట్ లో పాస్ అయిందండి. ఆడవలేకపోయింది. అంత సొమ్ము పోసి చదివించిన తర్వాత పాస్ అవడం కూడా గొప్పేనా? ఆ కప్పు కాస్త అక్కడ విసిరేసినట్టున్నారు, పగిలిందేమో చూసి ఆడవండి. రాధా, టెస్ట్ వాడాక ట్యూబ్ కి మూత పెట్టాలని 33 కోట్ల సార్లు చెప్పాను, నువ్వు వినలేదు. మూత పెట్టడం మర్చిపోయావు. అశ్రద్ధ, అజాగ్రత్త, రెక్లెస్నెస్, కేర్లెస్నెస్, కేర్లెస్నెస్. చూడు చూడు, వెరీ బ్యాడ్ హ్యాబిట్స్, వెరీ వెరీ బ్యాడ్ హ్యాబిట్స్. ఇదంతా ఎందువలన? నువ్వు మూత పెట్టనందువలన. గ్యాబ్రాసి తెలిసిందా? చాలక్కడ ఆ కాఫీ కప్పు, నేను అక్కడి నుంచి చూస్తున్నాను. కాఫీ తాగాను లోపల తీసుకెళ్ళి కడిగి పెట్టలేవు. ఇందక్కడి నుంచి చూస్తుంటే మీరే తీయచ్చు కదండి. ఇదిగో నేల మీద ఆ కుచ్చిళ్ళు చూడు, చీర సరిగ్గా సర్దుకోలేవు. అసలు నువ్వే కుచ్చిళ్ళు సర్దచ్చు కదా, సరసంగా ఉంటుంది. కూరలు తరగచ్చు కదా, సాయంగా ఉంటుంది. బొట్టు కాటుగా దిద్దొచ్చు కదా, శృంగారంగా ఉంటుంది. సారీ సారీ నాకు కాదు, ఆవిడికి చెప్పు, చేసి చూపించు. కుచ్చిళ్ళేవి? కుచ్చిళ్ళు చూసి చిరాకు పడ్డారుగా పొద్దున. అది పొద్దున్న, ఇది రాత్రి మైలేడి. రాత్రిళ్ళు చీర కుచ్చిళ్ళే అందం. ఎనీవే నా ముద్దుల రాధమ్మా, అలా నేను చిరాకు పడ్డప్పుడల్లా నాకిష్టమైనవన్నీ చేసేస్తే పతివ్రతలా తయారైపోతావు అంతే. రాధమ్మ
బామగారు ఇవాళ నా ఫస్ట్ కేస్ కోర్టు వెళ్తున్నాను. అలాగా జయం శుభం దేవుడికి దండం పెట్టుకున్నావా? ఇదేంటే నాకు అదే తల్లి దేవుడికి. నాకు దేవుడు మీరే. నా తల్లి నా బంగారు తల్లి. అవును పిల్ల, ఈ డ్రెస్ ఏమిటే ఇలాగే వెళతావా? ఏ దీనికి కోర్టులు కచేరీలు మగాళ్ళ రాజ్యాలు కదా, నువ్వు చీర కట్టుకుని ఆడ డ్రెస్సులో వెళ్లి గెలిస్తేనే గొప్ప. వెళ్ళి మార్చుకరా. చీర తీరే వేరు, చీరకున్న అందం చందం డాబు దర్పం దేనికున్నాయి మరి? మహాలక్ష్మిలా చీర కట్టి పార్వతిలా బొట్టు పెట్టి చదువుల సరస్వతిలా వెలిగిపోతూ ఇంగ్లీష్ లో టకాటకా మాట్లాడేశావంటే జడ్జి గారు దంగైపోతారు. కేసు సగం నెగ్గేసినట్టే. అక్కది జయలక్ష్మిలా ఉన్నావు నా తల్లి. వస్తా వెళుస్తానండి. లేది పేరంటానికా కోర్టుకా? బామగారు అదేమిటి అభినయం? నువ్వు దేవుడు కాళ్ళకు మొక్కావు, బామ్మ కాళ్ళకు మొక్కావు, మరి భర్తృదేవుడికి? వాట్ అదుగో మళ్ళీ వద్దు వద్దు వద్దు, మొగుడి కాళ్ళకు మొక్కక్కర్లేదు, మొక్కితే అది నాకు ఇన్సల్ట్. ఎందుకంటే ఆలు మగలు సమానం కదా. కదా నమస్తే సార్. కూర్చోమ్మా. గుడ్ కరియర్. అబ్బో నీ తొలికేసి ఈయన గారు వచ్చేసాడే, పెద్ద పులి చిత్తుల మరి నక్క జంతరమంత్ర జాదు. కష్టమే ప్రమాదమే, జాగ్రత్త ఓడిపోతావు. ఫస్ట్ కేసు పాపం, సారీ. థ్యాంక్ యూ హస్బెండ్, ఎంకరేజ్మెంట్ కి థ్యాంక్స్. బోల్డ్ ధైర్యం వచ్చేసింది. ప్రొసీడ్ ధర్మారావు గారు. ఎస్ యువర్ ఆనర్. ఈ నోట్ నాలిక లేని మాట్లాడటం రాని నా క్లయింట్ పై కొందరు ప్రజలు ఘోరమైన నిందలు వేశారు. అవునా సుబ్బారావు? రండి స్వామి. కేసు ఏమిటో చెప్పండి. ఎస్ సార్, యాజ్ యువర్ ఆనర్ రైట్లీ సెడ్, అవరు అన్నట్టుగా పాయింట్ కి వచ్చేస్తున్నా. ఈ ముద్దాయి ఒక స్మాల్ స్కేల్ ఇండస్ట్రీలో క్యాష్ కీపర్, జీతభత్యాలు బట్వాడా చేయడం ఇతని పని. 10 రోజుల నాడు బ్యాంకుకి వెళ్లి కంపెనీ జీతాలను ఖాతాదారుల వడ్డీల కోసం 3 లక్షల రూపాయలు డ్రా చేశాడు. ఇప్పుడు పోకయ్యా. యువర్ ఆనర్, ఇతనికి 5 పెళ్ళాలు 3 బిడ్డలు, వాళ్ళ గురించి చెబుతున్నానండి. ఐ మీన్ అతను క్యాష్ బ్యాక్ తో స్కూటర్ ఎక్కుతూ ఉండగా ఎవడో దుండగీడు ఓ 10 రూపాయల కాగితం కింద పడేశాడు. ఇది నీదా అని అడిగాడు. ఇతగాడు తనదేమో అనుకుని కిందకి వంగి తీయబోయేసరికి ఆ దుండగీడు ఇతగాడి తల మీద నట్టి మీద ఒక బలమైన ఆయుధంతో కొట్టాడు. సుబ్బారావు నేల కూలిపోయాడు. ఆ దొంగ ఆ సంచి పట్టుకుని పారిపోయాడు. కంపెనీ వాళ్ళు ఇతన్ని ఆ డబ్బు కట్టమంటారు. దొంగలు దోచుకుపోయిన డబ్బు ఇతను ఎలా కడతాడు? ఇదంతా నాటకమని కొట్టిన వాడు తోడు దొంగని ఫిర్యాదులో ఉంది కదూ. ఇతని వాళ్ళు ఇతని ఉద్యోగం కోసం ఆశపడే వాళ్ళు ఈ పని చేశారు. 2.5 ఏళ్లుగా అనగా 30 మాసాలుగా అనగా 1000 దినాలుగా నిజాయితీగా ఉన్న ఈ అమాయకుడు ఇవాళ
ఒక్కరోజు ఒక్కసారి ఎందుకు దొంగ చేస్తాడు? యువర్ ఆనర్, ఒక అబద్ధం నమ్మించడం కోసం 99 నిజాలు చెప్పే మోసగాళ్ళు ఉన్నారు. నో 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 నో, ఇతను అలాంటి వాడు కాడు. అరే అవిటి వాడి బతుకంతా వెళ్ళబుచ్చాలి. ఉద్యోగం లేక అడుక్కు తినాలి. కాస్త డబ్బు కోసం ఇంతలా ప్రాణం పెదికి తెచ్చుకుంటాడు అమ్మా. నో, ఐ డోంట్ అగ్రీ. నెవర్. కోర్టు వారి దయ చూపి ఇతన్ని నిర్దోషిగా ప్రకటించడమే కాకుండా భారీగా నష్టపరిహారం 10 లక్షలకు తక్కువ కాకుండా ఇప్పించాలని కోర్టు వారిని నేను కోరుకుంటున్నాను. సుబ్బారావు గారు, చెప్పండి అమ్మా. ఒక్క ముక్క కూడా నాకు అర్థం కాలేదు. మాట తేట పడిందే. సరే అర్థమైంది. పాపం ఆ దొంగ దెబ్బకి మీకు నడుం పడిపోయింది, మాట పడిపోయింది. ఐఎమ్ సారీ. సుబ్బారావు గారు, మీరు 3 లక్షల రూపాయల బ్యాగ్ తో వచ్చినప్పుడు స్కూటర్ ఎక్కబోతుంటే ఏం జరిగిందో, దొంగ ఎలా ఎరవేశాడో, మీరు ఎలా వంగారో, వాడు ఎలా దెబ్బ కొట్టాడో అంతా జరిగింది. ఒకసారి చూపించండి. నేనే దొంగ అనుకుందాం. 10 రూపాయల నోటు. అమ్మా, పెరి బాగుల తల్లి, నడుం విరిగిన వాణ్ణి, నడవలేని వాణ్ణి, అవిటి వాణ్ణి నాతో ఎకసెక్కాలా తల్లి? అంటే మీరు నిర్దోషం చెప్పడానికి కాస్త 2 అడుగులు కూడా నడవలేరా? 2 అడుగులు కాదు కదా, 2 అంగుళాలు కూడా నడవలేదు తల్లి. డాక్టర్ సర్టిఫికెట్లు నడుము కట్లో చూస్తున్నావు కదమ్మా. ఐఎమ్ సారీ. అవిటి వాడితో ఎకసెక్కాలడితే కళ్ళు బాగా తల్లి. ఐఎమ్ సారీ అండి, ఐఎమ్ రియల్లీ సారీ. ఇందాక మీకు మాట గజిబిజిగా వచ్చింది, ఇప్పుడు తేటపడింది కదా, అలాగే నడక కూడా వస్తుందేమోనని అన్నట్టు మర్చాను. మిమ్మల్ని కొట్టిన దొంగ దొరికాడు, వాణ్ణి గుర్తుపెట్టగలరా? అది జుట్టా విగ్గా? నాకే తెలియదు, నాకే గుర్తురాలేదు. నాకెదిరి పిల్లలు 5 రూపాయలు. 5 పిల్లలా? నువ్వేం ద్రౌపదిగా? ఇదిగో ఏమండో, ఇది విన్నారా అండి? ఇదిగోండో. ఏమిటి అరుపులు? ఇందాక టీవీలో చెప్పారు, ఫలాని జడ్జి గారు అమ్మాయి కోర్టులో గెలిచింది, తొలికేసు. గెలిచింది తొలికేసు విన్నాం, ఫోన్ లో చెప్పారు. అంతే కాదండి, చూడండి లాపాస్ అవటమే కాదు, కోర్టుకి పిండి అడ్డుకుంటుంది చూసుకుని ఆడవండి. లాపాస్ అవటమే కాదు, కేసు గెలిచింది, పయోజకురాలైంది. ఏం పయోజకత్వం, పాము పాము అని వాడిని భయపెట్టిందిట గారడి విద్య. లా కాదు, వాదము కాదు, పైగా నా కూతురని చెప్పారట. బ్లడీ డామింగ్ సాల్ట్. ఈవిడి గారి తెలివితేటలకి ఆ కరుకు తేరిన టోకరాగాడు వాడెలా మోసపోయాడు అని వెర్రి వెధవై ఉంటాడు. ఎవడోయ్, జంతికలు వేస్తున్నారా? కావాలంటే మైసూరు పాకం కూడా పోసి అఘోరించండి, అందరికి పంచండి, కానీ పిల్లనంత పవడక్కర్లేదు. ఆ క్షీణం దాట్స్ మై గర్ల్.